కొన్నేళ్లుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు టాలీవుడ్ అడ్డగా మారిన సంగతి తెలిసిందే. 2024 లో మాత్రం అది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళనుంది. ఒక్క సంక్రాంతి సీజన్ లోని 3 పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తోంది టాలీవుడ్. అన్నింటికి అన్ని క్రేజీ ప్రాజెక్టులే. పాన్ ఇండియా ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలే. తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చేసింది పాన్ ఇండియా ట్రెండ్. అయితే అన్నిసార్లు ఈ ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదు. అయినా సరే టాలీవుడ్ ఎక్కడా తగ్గడం లేదు. లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. ఇయర్ ఎండ్ కు రిలీజ్ అయిన సలార్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా నిలిచింది. సలార్ ఇచ్చిన జోష్ అనుకోండి, లేదా పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆడియన్స్ కౌంట్ అనుకోండి. సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ 3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను రిలీజ్ చేస్తోంది. ముందుగా అంటే జనవరి 12న యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హనుమాన్ రిలీజ్ అవుతోంది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ హనుమాన్ లాంటి సినిమాను రిలీజ్ చేయడం ద్వారా పాన్ ఇండియా మార్కెట్ ఆకర్షించవచ్చు అనేది దర్శక నిర్మాతల ఆలోచన. జనవరి 13న మాస్ రాజా రవితేజ మరోసారి పాన్ ఇండియాపై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. గతంలో ఖిలాడి, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈగల్ ను కూడా భారీ ఎత్తున ఇండియా అంతటా రిలీజ్ చేస్తానంటున్నాడు. జనవరి 14న విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. ఓటీటీలో రానానాయుడు దుమ్ము రేపడం, లాస్ట్ ఇయర్ సల్మాన్ తో కలిసి మల్టీస్టారర్ చేయడం వెంకీని పాన్ ఇండియా ఆడియన్స్ కు చేరువ చేసింది. ఇదే స్పీడ్ లో సైంధవ్ తో కూడా దుమ్ము రేపుతాడేమో చూడాలి.